మెదక్ జిల్లా పాపనపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ పరిసరాల్లో పొడిచన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ విశాల్ నేతృత్వంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇటీవల ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తుల్లో కరోనా సోకిన భక్తులు రావడంతో ఆలయ ఈవోకు కరోనా నిర్ధారణ కావడంతో ఆలయాన్ని వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం వద్ద కరోనా వ్యాధి గుర్తింపు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడ వ్యాపారులు కూడా కరోనా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఆలయ సిబ్బంది హోమ్ ఐసోలేషన్ కు తరలించడం జరిగింది. జాతర పూర్తయిన తర్వాత మొన్న 15వ తారీఖున ఈవో ఏడుపాయల గారికి తీవ్రంగా జ్వరం రావడం వల్ల ఆయన హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ రావడం జరిగింది. అయితే గత వారం రోజులుగా తన సహోద్యోగులతోటి వాళ్ళతోటి దగ్గరగా తిరుగుంటారు కాబట్టి ఒక ప్రభుత్వ ఆదేశాలు పైన రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ గారి ఆదేశాల మేరకు ఒక వారం రోజులు ప్రజలకి భక్తులకి దర్శనాలు నిలిపివేయమని ఆదేశించడం జరిగింది. దాని మీద గౌరవ కలెక్టర్ గారి ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకుని భక్తుల కోసం ఒక వారం రోజుల పాటు ఏడుపాయల అమ్మవారి దర్శనాన్ని నిలిపేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే అర్చకులు మిగతా ఉద్యోగులు ఉన్నారో దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా ఒక మెడికల్ క్యాంపు పెట్టి ఈరోజు కరోనా టెస్టులు చేయడం జరుగుతుంది. అమ్మవారికి పూజలు అయితే జరుగుతాయి కానీ భక్తులకి ఒక వారం రోజులు సందర్శనాలు మాత్రం నిలిపేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.